ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ కూడా నాది ఒకే ఒక విన్నపం. ఇప్పటివరకు మీరు అగ్గిపుల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేవాడు, సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న బెల్ బటన్ని గట్టిగా కొట్టండి. అప్పుడు నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ రోజు మనం చెప్పుకోబోయేది పెళ్లి గురించి. పెళ్లి గురించి అంటే పెళ్లి ఎలా చేయాలి, ఏముంటాయి, ఏంటి ఇవి కాదు. పెళ్లి జరిగేటప్పుడు కూతురు యొక్క తల్లిదండ్రుల మనస్తత్వాలు, అలాగే పెళ్లికి వచ్చిన బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వల్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నదే మనం ఈ రోజున టాపిక్ అయితే మనం చెప్పుకోబోతున్నాము. సో ఎక్కువ మాట్లాడి నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వివాహ సమయంలో ఎవరెవరి మనోభావాలు ఏ విధంగా ఉంటాయి అన్నదే మన టాపిక్. ఏంటంటే, పెళ్లి కూతురు వరుడు తన పక్కన బాగుంటాడా లేదా అని పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకునే చివరి క్షణం వరకు కూడా అలాగే థింక్ చేస్తూ ఉంటుందంట. ఈ సమయంలో ఎవరైనా వెళ్ళి చీ నీకు అస్సలు సెట్ కాలేదంటే ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోతుందంట అండి అమ్మాయి. సో మొత్తానికి అలాగే ఆలోచిస్తూ ఉంటుందంట పెళ్లి కూతురు. ఏమని, తన పక్కన ఉన్నటువంటి వరుడు అంటే పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో, తనకు అన్ని విధాల సరైన జోడీనో కాదో అని ఆలోచిస్తూ ఉంటుందంట. ఇక పెళ్లి కూతురి తల్లి అయితే కాబోయే అల్లుడి ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచిస్తూ ఉంటుందంట. అంటే మాకు కాబోయే అల్లుడు ఇదో, ఇక తాళి కట్టే వరకు కాబోయే అల్లుడు, తాళి కట్టాక అల్లుడు. సో అల్లుడి ఆస్తి ఎంతుందో, ఆర్థిక స్థితిగతులు ఏంటి, అమ్మాయిని ఎలా చూసుకుంటాడో ఇలా ఆలోచిస్తుందంట పెళ్ళి అయిపోయే వరకు కూడా. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి కష్టాల వాళ్ళు, ఎవరు తోకుని గొంతులో వాళ్ళు పడతారా, అది మామూలుగా అందరికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పెళ్ళి కూతురు తండ్రి విషయానికి వస్తే అల్లుడి పేరు ప్రతిష్టల గురించి ఆలోచిస్తాడట. మా అల్లుడు ఎలా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మా అల్లుడికి అని ఆలోచిస్తాడంట తాళి కట్టే వరకు. ఇక చుట్టాలు అయితే పెళ్లి కొడుకు కులగోత్రాల గురించి ఆలోచిస్తారట. ఇది మనం కొత్తగా చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి చుట్టాలు ఉంటారు, వాళ్ళంతా కూడా ఇలాగే ఆలోచిస్తుంటారని మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక ఇతర జనము, ఇక స్నేహితులు వాళ్ళు వీళ్ళు అంతా వచ్చేసి ఏమని ఆలోచిస్తారట తెలుసా, పెళ్ళి విందులో చికెన్ పెట్టాడా, మటన్ పెట్టాడా, మందు ఎంత పోసాడు, అది ఇది ఇవి ఆలోచిస్తారట. సో చుట్టుపక్కల స్నేహితులు, ఇతర జనం వీళ్ళంతా కూడా పెళ్లి విందు గురించి ఆలోచిస్తారట. అంటే ఎలా జరిగింది పెళ్ళి, ఏమేమి పెట్టారు, ఏం తిన్నాం, ఏం తినలేదు ఇలా. సో ఇదండి మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటివరకు మీరు అగ్గిపుల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని గట్టిగా కొట్టండి, అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.